sweet corn soup. Okay, sir. We'll order for two soups. Yeah. Genta. Hello. Genta. Two chicken corn soup. Okay, madam. And veg burger one. Okay, madam. Excuse me. Yeah, you. Okay, sir, call this tara stool kawali. Thank you, sir. పాగల్గా పిల్లకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా, నాకు అదే కావాలరా. నేను జస్ట్ ఫ్రెండ్ అంటరా? రే, వాడు బాయ్ ఫ్రెండ్ కాదు కదరా. అదేరా నా ప్రాబ్లం. ఏంట్రా నీ లాజిక్? నీ ఏదో లాజిక్ ఏంటో. ఒరేయ్, అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ గా ప్రభాస్ ను మహేష్ బాబు ను ఊహించుకుంటారు. వాళ్ళకి కంపారిజన్ తప్ప క్లారిటీ ఉండదు. అదే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇట్స్ క్లియర్, వాళ్ళకి వాడికంటే బెటర్ అనిపిస్తే చాలరా, అమ్మాయిలు ఈజీగా పడిపోతారు. వీడెవడో వెరైటీగా ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్ ఉంటే మళ్ళీ ఎందుకు పడిపోతాం? ఖచ్చితంగా పడిపోతారు, అదే అమ్మాయిలకు ఉన్న వీక్నెస్. రే బుజ్జిగా, మళ్ళా డిఫరెంట్ గా ఆలోచించి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారంటావా? మళ్ళాగా పొట్టడు పొట్టబో. మనిషి మనిషిలా కాకుండా పిల్లిలాగానో కుక్కలాగానో నడవడం ఫ్యాషన్. అదే ఇప్పుడు పిల్లిలా నడిచాం కదా, క్యాట్ వాక్. ప్రపంచమంతా ముందుకు వెళ్తుంటే మనిషి మాత్రం వెనక్కు వెళ్తున్నాడు. ఒకప్పుడు లేనివాడు చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడు పాపం, ఇప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళు చించి మరీ వేసుకుంటున్నారు, అది ఫ్యాషన్. ఒకప్పుడు 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టని అండర్వేర్కి ఇప్పుడు 10,000 కూడా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఎందువల్ల? మనం చేసే యాడ్ల వల్ల. మనం వేసుకున్న ప్యాంటు జారిపోయి లోపలున్న అండర్వేర్ పైకి కనిపించేటట్టుగా ప్యాంటు జారిపోవడమే లేటెస్ట్ ఫ్యాషన్. సో ఈ ఫ్యాషన్స్, ఈ డిజైన్స్, ఈ ట్రెండ్స్ అన్నీ మన క్రియేటివిటీ మీదే ఆధారపడి ఉన్నాయి. క్రియేటివిటీ ఓహో కష్టపడిపోతే రాదు, కూల్గా ఉంటే వస్తుంది. అదే నా పాలసీ. హలో, పోనీ వీణి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో నా స్మార్ట్ బాయ్ నేను చూసిరా. యు రాస్కల్! ఓ, ఏం రాస్తున్నావు? నువ్వు కదా రాస్కల్ వెళ్ళమన్నావు. యు ఇడియట్! థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సిటీలో ఎంతో మంది పూర్లను చూసినాం రా, పిల్ల నా మంచికి తగిలింది రా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలు నా పూర్వం నేను చూసిర్రా. అబే లేదయ్యా. అంతే సార్, ఎందుకు చూస్తారు? అదే అమ్మాయి ఆంటీ ఫోటో అయితే వెనక్కి తిరిగి చూస్తారు, అబ్బాయి ఫోటో కదా. పోనీ ఇది. ఆహా, నీ లాజిక్ బాగుందయ్యా. పోనీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడ చూసారా? హలో, పునాటి సీను. మన అడ్వర్టైజ్మెంట్కి 3 ఫేసులు కావాలనుకున్నాం కదా, ఖచ్చితంగా అలాంటి ఫేసులు 3 నాకు దొరికేసినాయి. కంగ్రాచులేషన్స్, నువ్వు హ్యాపీగా రేపు షూటింగ్ అరేంజ్ చేసుకో, వాళ్ళతో అగ్రిమెంట్, మిగతా విషయాలు నేను మాట్లాడి ఫైనలైజ్ చేస్తా. ఓకే, అడ్వాన్స్గా ఈ క్యాష్ ఉంచండి. ఇది నా విజిటింగ్ కార్డు. ఈ యాడ్తో మొత్తం మీ జీవితం మారిపోయినట్టు, మీ స్టూడియో తిరిగిపోయింది, మీరు స్టార్స్ అయిపోయారు. ఉదయాన్నే స్టూడియోకి వచ్చి కనిపించండి. ఇంతకీ మేము చేసే యాడ్ ఏంది సార్? ఓహో, కాస్ట్యూమ్ ఏంటని అడుగుతున్నారా? మనం చేయబోయే యాడ్కి కాస్ట్యూమ్స్తో పని అండర్వేర్ యాడా? కాదు, హర్షమొలల యాడ్. హర్షమొలల?
అంటే వరి బీజము కారు పోనేము. ఏమైంది రైడ్కి? ఎరా ఇక్కడ కూర్చున్నావు, ఏమైంది? కాలేజ్కి వెళ్ళలేదా? ఈ కాలేజ్కి వెళ్ళడం కంటే చర్లపల్లి జైలుకి వెళ్ళడం నయ్యం అన్నయ్య. గడ మనకేం జాగుంది తమ్ముడు, రాజకీయ నాయకులతో నిండిపోయింది కదా, మ్యాటర్ ఏంది? ఏముందన్నయ్య, ఇంటికి వెళ్తే ర్యాంక్ అడుగుతున్నారు, కాలేజ్కి వెళ్తే స్టడీ అవర్స్ అంటున్నారు, నరకం చూపిస్తున్నారన్నయ్య. ఈ పెద్దవాళ్ళకి మాత్రం రోజుకి 8 గంటలు వర్కింగ్ అవర్స్ అని రూల్స్ పెట్టి మరి మమ్మల్ని ఎందుకన్నా 16 గంటలు చదవమంటున్నారు. ఇలా పేరెంట్స్కి కాలేజీలకి మధ్య మేమే నలిగిపోతున్నామన్నయ్య. బాధపడకునందు, ఈ పెద్దోళ్ళు ఎప్పుడు గింతే పక్కింట్లో ర్యాంక్ స్టూడెంట్ మన ఇంట్లో ఎందుకు పుట్టలేదని బాధపడుతుంటారు. అందుకే అన్న నాకు వాళ్ళంటే కోపంగా ఉంది. ఎవరి మీద కోపం లోపలంటే బయటికి ఎక్కితే కోపం తగ్గిపోతుంది. ఎలా? My daddy, daddy kaadu roy, na head ki tannu lode roy. My daddy, daddy kaadu roy, na heart ke central jail roy. Na life vehicle steering, gaan ki nachi nattu dippestadu turning. Brake se right to ledani istade warning, tana aalochanalanni chestade loading. High load, high speed, na life in balti kudde. Stem gun nai chadipe attadu maatala bairing. Manla gitla ledu kada edirinche daring. హిట్లర్ తైపే రోయ్, సంకెళ్ళేసి ఆట ఆడిస్తాడు రోయ్. మై డాడీ మై ఫాదర్ యా నా అప్పా మేరే బాప్ రే. మై డాడీ హర్రర్ మూవీ రోయ్, కల్లో కూడా హడలెత్తిస్తాడు రోయ్. అరే చూడమంటాడు పక్కోడి పొజిషన్, తీసుకోమంటాడు పురుగోడి సజెషన్, చివరికి తనదే అంటాడు డెసిషన్. My daddy danger passe roy, na bibi ni penche kese roy. Ma appa, ma ayya, ma babu, ma nana. My daddy pakka maase roy, na happy mottam loss roy. Karchayye prati paisa patte raastadu, katnanga kotlenno raavalantadu, profit ne techche property ga chustadu. మళ్ళీ నేనే లేట్. గుడ్ మార్నింగ్ ఎవరి బాడీ. ఎవరు చెప్పలేదు. గుడ్ మార్నింగ్ సార్. ఆఫీస్ కొత్త సార్. ఇతను ఏ వరకు చెప్పినా ఇన్ టైంలో చేయట్లేదు సార్. నువ్వెక్కడ రిలాక్స్ అవుతావు? బట్లో సార్. అబద్ధం చెప్పకు. సారీ సార్, కాఫీ డేలో కూర్చుని వచ్చేపోయే అమ్మాయిలను చూస్తూ పాటలు వింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. టేక్ ఏ బ్రేక్ అండ్ ఎంజాయ్ సార్. పని చేస్తే జీతం చూస్తావు, పనిని ఎంజాయ్ చేస్తే జీవితాన్నే చూస్తావు. ట్రై నీకే సార్. వెల్, ఆల్ క్రియేటివ్ హెడ్స్ కమ్ టు మై రూమ్. హెడ్ ఎక్ హెడ్ చేయడం చాలా హెడ్ ఎక్గా ఉంది సార్.
చూడు మిస్టర్, కష్టం అనేది మన కాంపౌండ్కి 100 కిలోమీటర్ల అవతలుండాలి. మీరు మరీ ఎక్కువగా ఆలోచించేసి బుర్రలో బద్దలు కొట్టుకుని తలనొప్పులు తెచ్చుకుంటే మనం రాసే అమృతాంజనం యాడ్ మన తల్లకి రాసుకోవడానికే సరిపోతుంది. బాగా చెప్పానా? అమృతాంజనం అమ్మలాగా చల్లదైనది, అమృతాంజనం నాన్నలాగా ఘాటైనది, అమృతాంజనం అమ్మా నాన్నల ఒడిలో నిద్రలాగా. 24 గంటలు పనిచేయడం కాదు, కూల్గా ఉండండి, రిలాక్స్ అవ్వండి, పనిని మనం ఎంజాయ్ చేస్తున్నామని ఫీల్ అవ్వండి, క్రియేటివిటీ దానంతట అదే వస్తుంది. చాలా ఎక్కువైపోయింది కదా, చాలు చాలు, బాయ్ 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 బాయ్, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్.